ఆంధ్రప్రదేశ్ ఈసీ చైర్మన్ ద్వివేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 788 ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు పోలీస్ వాళ్ళు నమోదు చేశారు. సో ఇది కూడా నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం సోషల్ మీడియా మానిటర్ చేస్తున్నాము మన సిఇఓ ఆఫీస్లో. ఇప్పటివరకు మాకు ఆబ్జెక్షనబుల్ ఐటమ్స్ అనుకోండి, లేకపోతే ఎక్స్పెండిచర్ ఇన్క్లూడ్ చేయకుండా మా పర్మిషన్ లేకుండా ఐటమ్స్ అనుకోండి, అవన్నీ కలిపి 367 నోటీసెస్ మేము ఇష్యూ చేశాము. దాంట్లో ఆ నోటీసెస్లో టీడీపీకి 125, వైఎస్ఆర్సీపీకి 142, జేఎస్పీ 44, ఐఎన్సీ 56, బీజేపీ 14. సో ఇవన్నీ కలిపి 367 నోటీసెస్ ఇప్పటికి ఇష్యూ చేశాం. కొంతమంది జవాబు కూడా ఇచ్చారు మాకు, అది మేము పరిశీలిస్తున్నాము. త్వరలోనే ఫర్దర్ చర్యలు తీసుకుంటాము. ఐదర్ వి విల్ ఆస్ దెమ్ టు ఇన్క్లూడ్ ఇన్ ది ఎక్స్పెండిచర్ ఆర్ ఇష్యూ వార్నింగ్ ఆర్ ఎఫ్ఐఆర్ రాయిస్తాము. అది గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ బట్టి అది ఉంటుంది. మాకు కంప్లైంట్స్ కూడా డైలీ ఆల్మోస్ట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా సుమారుగా 10 మంది వచ్చి రకరకాల కంప్లైంట్స్ రిగార్డింగ్ ప్రెస్ మీడియా, రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికీ ముందు ఫస్ట్ స్టెప్గా మేము నోటీస్ ఇష్యూ చేస్తున్నాము. సో ఈ నోటీసెస్ కొన్ని ఇంకా పెరుగుతాయి. మా వాళ్ళు కూడా కొన్ని అది చూసుకొని డైలీ డైలీ తీసేస్తున్నారు కాబట్టి అవి అవుతాయి. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు సే యాజ్ ఫార్ యాజ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ కన్సర్న్. ఓటర్ లిస్ట్ గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇంకా డీటెయిల్స్తో పాటు నేను మరి మేబీ ఈవినింగ్ వరకు యాక్చువల్గా నేను రిలీజ్ చేస్తాను. అదేవిధంగా ఈ పొలిటికల్ పార్టీస్ ఈ నామినేషన్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మరి రేపు మళ్ళీ మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాము ఫర్దర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా ఏమైనా మీరు నిలబెట్టారా? నో, ఆల్రెడీ బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఎనీ సస్పీషియస్ విత్డ్రావల్ ఆఫ్ క్యాష్ అనుకోండి, లేకపోతే సస్పీషియస్ ఏదో క్రెడిట్స్ ఉన్నాయి అకౌంట్స్లో, సో వాళ్ళు మాకు తెలియజేయాలి. సో డిస్ట్రిక్ట్స్లో లీడ్ బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కలెక్టర్స్కి ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మాకు కన్వీనర్ ఎస్ఎల్బీసీ ఉన్నారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సస్పీషియస్. బట్ అలాంటి డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడం బహుశా బ్యాంక్ ద్వారా ఎవరు చేయరు కాబట్టి అది చాలా తక్కువ స్కోప్ ఉంది. బట్ స్టిల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నో, ఫిర్యాదులు వచ్చాయి అండ్ మేము నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాం. కొన్ని చేశారు. యాక్చువల్లీ జిల్లాల నుంచి మనం ఫిగర్స్ కలెక్ట్ చేయాలి. యాక్చువల్లీ చేయడం జరిగింది. కొన్ని ఇంతకుముందు విఎల్ఓస్, 5 విఎల్ఓస్ అండ్ కొంతమంది ఈ తహసీల్దార్, 3 తహసీల్దార్, సో డిప్యూటీ కలెక్టర్ మీద, అంటే విఎల్ఓ సస్పెండ్ చేశారు, తహసీల్దార్ డిప్యూటీ కలెక్టర్ డిసిప్లిన్ యాక్షన్ స్టార్ట్ చేశారు మేము చెప్పిన తర్వాత. దాని తర్వాత కలెక్టర్స్ కూడా కొంతమంది, ఎందుకంటే నేను చూస్తున్నాను అంటే రిపోర్ట్స్ బట్ట కంపైల్ చేయలేదు. ఒకసారి కంపైల్ చేసి మీకు రేపు చెప్పగలుగుతాం ఎంతమంది.